ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం యోహన్ రాసిన సువార్త ఏడువ అధ్యాయం ఒకటి నుంచి ఐదువచ్చాలు ఈరోజు మన అంశము ఆయన సహోదరళినను ఆయన ఎందు ఉంచకపోవుట అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదులలో సంచరించ నొలక గలీలిలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలం విడిచి ఉదయానకు వెళ్ళుము బహిరంగంగా అంగీకరింపబడ గోరువాడెవడైనను వాడెవడును తన పని రహస్యంగా జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకొనమని చెప్పి ఆయన ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు యేసు దేవుని బిడ్డారా ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు శిష్యులు వాళ్ళలో కొందరు ఆయన విడిచి వెళ్ళిపోయిన విషయం గత పాఠంలో నేర్చుకున్నాం ఈ పాఠంలో ప్రభు తోబుట్టులు ఆయన్ని నమ్మకుండా ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది ఇక్కడ ప్రభు ఎవరి మనోనేత్రాలు తెరుస్తాడో వాళ్ళే ప్రభు నమ్ముతారు తప్ప భౌతికంగా వారసత్వాన్ని బట్టి మనకు పరలోకం దక్కదు అంటే ఏంటి ఒక మంచి విశ్వాసి బిడ్డ పుడితే ఆ తండ్రిని బట్టి ఈ బిడ్డ పరలోకం పోడు ఇప్పుడు యేసుప్రభు పరిశుద్ధుడు పాపం లేనివాడు ఆయన తర్వాత ఆయన సహోదరులు పుట్టారు కానీ ఆయన నమ్మలేదు దీన్ని బట్టి మనకేమర్థమైందంటే వ్యక్తిగతంగా ఎవరి మటుకు వాళ్ళు యేసుప్రభుని నమ్మితే తప్ప ఒకరి భక్తి ఒకరి విశ్వాసము ఇంకొకరికి వచ్చి వారిని పరలోకం తీసుకెళ్లదు అన్నది మనకు అర్థం కావాలి దీన్ని బట్టి భార్య మంచి భక్తి పర్రాలైతే భర్త అయితే ఆ భర్తను బట్టి ఆ భార్యను బట్టి తన పరలోకం వెళ్ళడు ఈయన కూడా మారాలి అలాగే భర్త మంచి అయితే భర్తను బట్టి భార్య పరలోకం పోదు ఆమె కూడా మారాలి కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మార్పు లేకుండా ఉన్నారో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు మార్పు రక్షణ కొరకు మనం చేయగలిగిందంతా ఏంటంటే ఓపిక ఓరిమి ప్రార్థన మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మార్పు చెందేంత వరకు ఓపిక పట్టాలి యేసుప్రభు కూడా ఎన్ని విమర్శించినా తన సహోదరులు ఓపిక పట్టాడు యేసుప్రభు మరణ పునరుద్ధానం ఆరోహణం తర్వాత వీరు మారారు అట్లాగే మనం కూడా ఓపిక పడితే మనల్ని ద్వేషించి మనల్ని దోషి మనల్ని బాధ పెట్టేవారు దూషించేవారు ఖచ్చితంగా మారుతారు ఆ విధంగా నీవు నేను ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తే ఆ అద్భుతాన్ని తప్పకుండా చూస్తాం అలాంటి ఓపిక ఇమ్మని ఇప్పుడే మనం దేవుని వేడుకుందాం ప్రభువా మీరు ఏ విధంగా మరి ఈ లోకములో శరీరధారిగా ఉన్న మిమ్మలను మీ తర్వాత పుట్టిన వారు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీరు భరించి సహించి ఓర్చుకొని మీ ఓర్పు ప్రార్థన ద్వారా వాళ్ళు మారారు అలాగే మిమ్మల్ని బాధపెట్టి దుఃఖ పెట్టేవారు ఎవరైనా మేము భరించి సహించి వారి మార్పు కొరకు కనిపెట్టేలా మాకు మీ శక్తి బలము ఆరోగ్యము అలాగే ఓపిక నిరీక్షణ పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం దయచేయమని యేసుక్రీస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్